అసలు వేరే రిలీజియన్స్ కి క్రిస్టియానిటీకి డిఫరెన్స్ ఏంటి? చాలా మతాలు ఉన్నాయి, ఆ మతంలోనే మనది ఒక మతమా? ఓకే, మతం అన్నా ఒక రకంగా చెప్పాలంటే మార్గం అన్నా దాదాపు ఆ సిమిలర్ పదాలు లాంటివే. అయితే ఈ యొక్క వేరే మతాలకి దీనికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి అంటే, ఒకటి మనుషులకు అవసరమైనటువంటి ఆ దైవ ప్రత్యక్షత అనేది మాత్రం దీనిలో ఈజీగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా మనం ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతామండి? మన మనసును ప్రాక్టీస్ చేసుకోవడాన్ని బట్టి ఫీల్ అవుతాం. ఏ విధమైన ప్రాక్టీస్ చేయాలి? ఖచ్చితంగా అది ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, ఆ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మనకు ఒక సిస్టమ్ పెట్టాడు, బైబిల్ ఒక సిస్టమ్ ఇచ్చింది. ఎవరమైనా ఆ సిస్టమ్ గుండా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఫీల్ అవుతాం, అంతే ఆ ప్రత్యక్షతను ఫీల్ అవుతాం. అలాగ అవ్వకపోతే మనకి ఈ బైబిల్ని ఫాలో అవడం ఎందుకు, మనకు ఇన్ని బోధలు ఎందుకు? కనుక ఇది ఆ సిస్టమ్ను అర్థం చేసుకోవడానికే. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అంతా బైబిల్ని బేస్ చేసుకునే ఉందంటారా? మరి అలా లేకపోతే క్రిస్టియానిటీ కాదు అది. ఒకవేళ వాళ్ళు చెప్పేది రాంగ్ అయినా సరే, ఎందుకు అంటే బైబిల్ గురించి చెప్పేటప్పుడు ఒక్కోసారి వాళ్ళకి సరిగ్గా విషయం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, చెప్పేటప్పుడు ఫెయిల్ అవుతారు. చెప్పేటప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు అర్థం చేసుకునేటప్పుడు ఫెయిల్ అవుతారు. ఇవన్నీ ఒకదానికొకటి చాలా రిలేటెడ్. సో అందుకనే బైబిల్ని అర్థం చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఏవైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ బైబిల్ ద్వారానే తీర్చుకోవచ్చు అంటున్నారు. ఖచ్చితంగా బైబిల్ ద్వారా తీర్చుకోవడానికే బైబిల్ దేవుడిచ్చాడు. మనిషికి బైబిల్ ఉన్నది ఎందుకు అంటే అనవసరమైన వాటిని తొలగించి అవసరమైన వాటిని ఉంచడానికమ్మా. అనవసరమైన వాటిని ఈ బుర్రలోకి చాలా చేరిపోయిన ఈ ప్రపంచం చూసినప్పుడు, ఈ ప్రపంచంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు ఏ తరానికి తగ్గట్టుగా ఆ తరానికి అనవసరమైనవి చేరిపోతాయి. ఆ అనవసరమైన వాటన్నిటిని ప్రక్కన పడేసి బయటికి డిలీట్ చేసి కాస్త అవసరమైన వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేయడం కోసం. బైబిల్ ఎప్పుడో ఓల్డ్ టైంలో రాశారు కదా, మరి ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో బైబిల్ని అనువదించారు? అది దైవ ప్రత్యక్షతను వెల్లడి చేసే గ్రంథం. దైవ ప్రత్యక్షత అన్ని తరాలకు సరిపడినటువంటి ప్రత్యక్షత, అది అన్ని తరాలతో మాట్లాడగలిగినటువంటి క్యాపబిలిటీ దానిలో ఉంటుంది. ఒకవేళ ఈ తరానికి కాస్త తెలివి ఎక్కువై బైబిల్ని వక్రీకరించవచ్చు, తెలివి ఎక్కువైనందువలన బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్ మారిపోదు. ఈ రోజున ఆ బైబిల్లో ఉన్నటువంటి పదాలని, బైబిల్లో ఉన్నటువంటి వర్సెస్ ఆ వచనాలని చూసి రకరకాలైనటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. ఇవి కొంతమందిని ప్రభావితం చేస్తున్నాయి. మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఒరిజినాలిటీ మారిపోదు కదా. కాబట్టి ఏ ప్రత్యక్షత కలిగిన గ్రంథంగా ఉందో ఎప్పటికీ అదే గ్రంథంగా ఉంది, అర్థం చేసుకునే వాళ్ళకి అదే విధంగా పనిచేసే విధంగా ఉంది. అయితే బైబిల్నే మనం అనుసరించాలంటారు? 100% అనుసరించడంలో ఏ మాత్రం కూడా డౌట్ లేకుండా అనుసరించవచ్చు.